యొక్క విధానాన్ని గురించి కొంత చెప్పాను. విజ్ఞాపన యొక్క ఫలాన్ని గురించి చెప్తూ ఈ మ్యాటర్కి వచ్చాను. వారి కోసం, ఇస్రాయేల్ సైన్యం కోసం మోషే చేతులు ఎత్తితే జయం వచ్చింది. ఆత్మీయ నాయకుడు లోకంలోకి వెళుతున్న విశ్వాసుల కోసం చేతులు ఎత్తాలి. అప్పుడు ఆ లోకంలో పోరాటాలకు జయించుకొని మళ్ళీ నిర్ణయ కాలానికి వచ్చేసి దేవుని సన్నిధిలో కనపడతారు ఆత్మీయ బిడ్డలు. చేతులు ఎత్తితే సేవకుడు ఎత్తితే, సేవకుడు చేతులు ఎత్తలేదనుకో బిడ్డలు ఓడిపోతారు. అందుకే ప్రతి దైవజనుడికి ఈ బాధ్యత ఉంది. మనం మొర్ర పెట్టాలి, చేతులు ఎత్తాలి. బిడ్డల కోసం మన కన్నీళ్ళు, మన కడుపులు మాడాలి, మన కన్నీళ్ళు కారాలి. అప్పుడే బిడ్డలు ఎదుగుతారు, బలపడతారు, ఆత్మీయ ప్రగతి పొందుతారు, దేవుని శక్తి పొందుకుంటారు, వాళ్ళు నిలదొక్కుతారు, అనేక మందిని రక్షించగలుగుతారు, అనేక మందిని కాపాడగలుగుతారు, అనేక మందికి ప్రకటించగలుగుతారు. బిడ్డల కోసం ప్రతి దైవజనుడు, చిన్న సంఘమా ఓకే, 20 మందే ఉన్నారా ఓకే, ఆ 20 మంది కోసం చేతులు ఎత్తును. వాళ్ళని ఆ దేవుడు అభిషేకించి బలపరిచి వాళ్ళే ఆత్మలను సంపాదించేటట్టు చేస్తాడు దేవుడు. ఆ తర్వాత దేవుడు విస్తరింపజేస్తాడు నీ పరిచర్య. 20 కాస్త 200గా మారుస్తాడు ఆయన. 200 కాస్త 2000 ఆత్మలుగా దేవుడు చేయగలడు. నీకు నశించిపోతున్న ఆత్మ రక్షణే కదా కావాలి. ఓ పెద్ద గుంపు సమూహం చూపించుకొని బిల్డప్ కోసం కావాలంటున్నావా? కాదు కదా. ఆత్మలో ఎన్ని ఆత్మల్ని నేను నరకం నుంచి కాపాడగలిగితే అంత మంచిది. నాకు ఆత్మల రక్షణ కావాలి అనే కదా యథార్థమైన భారం. ఓ దేవుడు కార్యం చేస్తాడు నీ బిడ్డల కోసం. అంగలార్చు, మర్రపెట్టు, అవసరమైతే ఓ పూట అన్నం అనుకో, నీ బిడ్డల్ని దేవుడు బలపరుస్తాడు. అలాగే సంగమా, దైవజనుడి కోసం నీ విజ్ఞాపన, కుటుంబం కోసం విజ్ఞాపన, వారి క్షేమాభివృద్ధి కొరకు విజ్ఞాపన. ఆఖరికి వాళ్ళకి అతిశయం, అహంభావం, తొట్రుపాటు ఏది ఎదురుగాకుండా నీ ప్రార్థనే ప్రాకారం. ప్రియ బిడ్డ జాగ్రత్త. ఓకే, మూలవాక్యం దగ్గరికి వచ్చే వారం వద్దాం. ప్రస్తుతానికి ప్రార్థన చేసుకుందాం. రండి, ఇప్పటిదాకా పునాది వేసుకున్నాం. దావీదు ప్రతి ఘట్టాన్ని పాటలో పెట్టేశాడు అని. అలా ఆయన పాడిన పాటల్లో కొన్ని 51వ కీర్తనలోంచి యథార్థంగా తను ఒప్పుకున్న పరిస్థితిని, అలాగే మరొక కీర్తనలో నా దోషములు నా తల వెంట్రుకల కంటే యథార్థంగా ఒప్పుకున్నాడు. అలాంటి మంచి మనసు ఉంది కనుకనే దావీదు దేవుని చిత్తానుసారమైన మనసు గలవాడు అనిపించుకున్నాడు. సో ఈరోజు మనం పడిపోయిన వారి కనికరం చూపిద్దాం, తిరిగి వారిని నిలబెట్టడానికి ప్రయత్నం చేద్దాం, తొట్రుపడిన వారికి చేయూతనిద్దాం, అసహించుకొనక వారిని కరుణిద్దాం. కనికరం గలవాడు కనికరం కలిగిన తీర్పు పొందుతాడు, కనికరం లేనివాడు కనికరం లేని తీర్పు పొందుతాడు. కనికరం తీర్పును మించి అతిశయపడుతుంది. సో పుట్టిన ఎవరు ఒకేసారి పరిపూర్ణులు కారు, క్రమక్రమంగా ఒకనాటికి పరిపూర్ణతలోకి వస్తారు. మనం కూడా మనం చిన్న చిన్నగా క్రమక్రమంగా నిలదొక్కుతున్నాం. పాప మనకంటే వెనక స్టార్ట్ అయిన వాళ్ళు ఇప్పుడే ప్రారంభమయ్యారు కనుక పడుతూ లెగుస్తూ వాళ్ళు మనల్ని అందుకోవడానికి ట్రై చేస్తారు. మనం చేయూతనివ్వాలి. పసిపాప పడ్డకాడే కూర్చొని ఏడుస్తూ ఉంటే అమ్మ వెళ్ళి బిడ్డను లేపింది, ధైర్యపరిచింది, తర్వాత బిడ్డ మళ్ళీ నడక ప్రారంభించింది. అట్లా జీవితంలో ఒక పాప నడక నేర్చుకునేసరికి ఎన్నోసార్లు పడిపోతుంది, అమ్మ ఎన్నోసార్లు నిలబెడుతుంది, అమ్మ విసుక్కోదు, పాప కూడా ప్రయత్నం మానుకోదు. సో ఒక ఆత్మను రక్షించిన వ్యక్తిగా జారి పడిపోయిన వాళ్ళ విషయంలో నువ్వు విసుక్కోకూడదు. అలాగే ఈ పడుతున్న వాళ్ళు పడ్డకాడే ఉండకూడదు, నిలబడటానికి ప్రయత్నం చేయాలి, గెలవటానికి ప్రయత్నం చేయాలి, దేవుని శక్తి పొందుకోవటానికి సిద్ధపడాలి. సో నిలబెట్టడమే కాదు, వారిని భౌతికంగా ప్రోత్సహించి నిలబెట్టడమే కాదు, ఆత్మీయంగా వారి కోసం ప్రార్థన విజ్ఞాపన చేయాలి, ఒకరి కోసం ఒకరు విజ్ఞాపన చేయాలి. సో మోకాళ్ళు ఎద్దాం అందరం మోకాళ్ళ మీదకి వచ్చి కాస్త ప్రార్థన చేసుకొని ముగింపులోకి వెళ్దాం. జూమ్లో ఉన్న వాళ్ళు కూడా మీకు పాసిబిలిటీ ఉంటే మోకాళ్ళు వేయండి, మోకాళ్ళు వేద్దాం. ఈరోజు విన్నారు కదా, ప్రతి సంగతిని కూడా గ్రహించారు కదా, ప్రార్థన చేయండి. ఏమైనా లోపాలుంటే యథార్థ హృదయంతో ఒప్పుకుందాం, సరి చేసుకుందాం. ఓ తల్లి, నీ ప్రార్థన నీ బిడ్డలకు ఎంత ఉపయోగమో తెలుసా? ఓ తండ్రి, నీ విజ్ఞాపన నీ బిడ్డలకు ఎంత భద్రతో తెలుసా?
శాపగ్రస్తమైన వారి జీవిత అనుభవాల్ని మారుస్తుంది. నీ ప్రార్థన నీ పిల్లలకు రక్షణ ప్రాకారం అవుతుంది, భద్రతా వలయం అవుతుంది. రెండు సంఘటనలు చెప్పాను నేను, నిజంగా జరిగిన విషయాలు. ప్రార్థన చేయి. ఈరోజు దేవా, నీవు నాతో మాట్లాడినందుకు వందనాలు. నాలో ఉన్నాయి కొన్ని తప్పులు, కొన్ని తప్పు ఆలోచనలు ఉన్నాయి. దయతో క్షమించు, దయతో మన్నించు ప్రభువా, మన్నించు. నా ప్రార్థన చేసుకున్నాను. కొన్ని విషయాలు నిజంగా స్ట్రైట్గా నాతో మాట్లాడావు. ఇలాంటి లోపాలు నా దగ్గర పెట్టుకుని ఆశీర్వాదాన్ని కోరుతున్నాను. ఎలా వస్తుంది తండ్రి? పొరపాటు తలంపులు, పొరపాటు ఆలోచనలు, అసూయ బుద్ధి నా మనసులో పెట్టుకున్నాను. ఇతరులను అసహించుకునే బుద్ధి నా మనసులో పెట్టుకున్నాను. వారికంటే నేను మంచివాణ్ణి, మంచిదాన్ని అనుకునే బుద్ధి నా దగ్గర పెట్టుకున్నాను. బలహీనలను ఊతమిచ్చి నిలబెట్టకుండా, పడిపోయిన వారి మీద కనికరం చూపకుండా, వారిని అసహించుకొని, వారిని తృణీకరించి ఇబ్బంది పెట్టాను, నన్ను మన్నించు తండ్రి. వారికి చోటు ఇవ్వాలి, తిరిగి దిద్దుకోవడానికి అవకాశం ఇవ్వాలి ప్రభువా. తిరిగి నీతో వారిని కలపాలి. ఇది ఒక తల్లి ప్రేమ, ఒక తండ్రి ప్రేమ, ఒక అన్న ప్రేమ, ఒక అక్క ప్రేమ. దేవా, నాలో ఆ ప్రేమ నింపుతండి. ప్రతి అనుభవాన్ని యథార్థ హృదయంతో ఒప్పుకుని, నీ ఆత్మచేత ప్రేరేపించబడిన వాడ యథార్థంగా ఉన్న సంగతులన్నీ ఓపెన్గా రాసుకున్నాడు. తానేమై ఉన్నాడో, ఈ దోషం ఆ దోషం అని చెప్పలేదు, కానీ ఆ దోషములు నిన్న తల వెంట్రుకలు వెంట విస్తారంగా ఉన్నాయని యథార్థ హృదయంతో ఒప్పుకున్నాడు. కానీ నిరపరాధి రక్తమును అప్పగించి తినిదేవా, అయ్యో చిందించి తినిదేవా అన్నాడు. మేము కూడా యథార్థంగా నీ ముందు ఉండాలి. అవకాశం ఉన్నంత వరకు ప్రజల ముందు కూడా యథార్థంగానే ఉండాలి. వేషధారణ కపటపు నడత మాకు దూరం చేయి. మా బిడ్డల్ని కూడా ప్రోత్సహించు. మాలో ఉన్న స్వాతిశయం, స్వనీతి, ఇతరుల కంటే మేము మంచి, ఇతరుల కంటే మేము ఎక్కువ, ఇతరుల కంటే మాకు భక్తి ఎక్కువ, ఇతరుల కంటే మాకు పరిశుద్ధత ఎక్కువ, ఇతరుల కంటే మాకు నీతి ఎక్కువ, ఇతరుల కంటే మాకు ప్రార్థనానుభవం ఎక్కువ, మోకాళ్ళనుభవం ఎక్కువ, అది ఎక్కువ, ఇది ఎక్కువ, దేన్ని బట్టి కూడా ఇతరుల మీద విర్రవేగటానికి లేదు ప్రభు, అతిశయపడటానికి లేదు ప్రభు. క్షమించు, మేమేమై ఉన్నాము అది నీ కృప వాళ్ళననే అయి ఉన్నాము. అంటే నీవు సహాయం చేస్తే అయ్యాము, కానీ లేకపోతే అందరికంటే చెడ్డవారం. అపోస్తలుడైన పౌలంతటి వాడు అన్నాడు, తిమోతి, పాపులందరినీ నిలబెట్టి ప్రధాన పాపి అని పిలిస్తే నేనే ముందు వస్తాను తిమోతి అన్నాడు పౌలు. పాపులందరిలోకి ప్రధాన పాపిని తిమోతి. నేను యేసు పోల్ని, యేసును పోలు నడుచుకొని చున్న ప్రకారం మీరు నన్ను పోలు నడుచుకోండి అన్న పౌలు. తన జీవిత విషయంలో తను ఏమై ఉన్నాడు, ఎంత దీనుడై తగ్గించుకున్నాడు, ఆ తగ్గింపుని ఏర్పడి స్వనీతిని చూసి అతిశయపడి స్వనీతి మంతులంగా మేము ఉండకుండా, మా నీతిని ఆధారం చేసుకోకుండా నీ కృపను ఆధారం చేసుకుని నిరంతరం బ్రతుకున్నట్లు మమ్మల్ని బలపరచండి. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు తొట్టుపడి ఉన్నారో, ఎవరు జారిపోయి ఉన్నారో, ఎవరు కృంగిపోయి ఉన్నారో, ఎవరు కుమ్ములుతున్నారో, లైవ్ ద్వారా వీక్షించే వాళ్ళు, తర్వాత వీక్షించబోతున్న వాళ్ళు, ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవరు ఏ విధమైన స్థితిలో ఉన్నారో, వీళ్ళని లేవనెత్తండి ప్రభువా, పరిపూర్ణతలోకి నడిపించండి. పడుతూ లేగుస్తూ, పడుతూ లేగుస్తూ కాదు, ఇక నిలకడగా నిలిచి నీ కొరకు పరుగులెత్తే విధంగా స్థిరపరచండి. శక్తినివ్వండి, మా ఎముకలకు సత్వనివ్వండి, మా కాళ్ళకు బలమనివ్వండి, మా మోకాళ్ళకు శక్తినివ్వండి, మా నడతల్ని స్థిరపరచండి. చంచల మనసు మా నుండి తొలగించి స్థిరమైన మనసు మా అంతరంగంలో నూతనంగా పుట్టించండి. దేవా, శుద్ధ హృదయం మాకు దయచేయండి. క్రొత్త తైలముతో మమ్మల్ని అభిషేకించండి. పాపానికి, బలహీనతలకు చోటిచ్చే ఆ బలహీనమైన మనసు మా నుండి తొలగించి, చెడుతన విషయంలో రోషం కలిగి దాన్ని దరిచేరనీయకుండా ఉండడానికి కావాల్సిన శక్తిని, ఆ మెళకువని, ఆ మంచి మనస్సాక్షిని, ఆ వివేకం గల హృదయాన్ని, ఆత్మ బలాన్ని నాకు అందరికీ దయచేయండి. ఈరోజు నీవు మాట్లాడిన ప్రతి మాట కొరకే వందనాలు చెల్లిస్తున్నాను. వీక్షిస్తున్న వారందరినీ కూడా మీరు బాగు చేయండి. రోగులు ఎంతమంది ఉన్నారో యేసు క్రీస్తు నామంలో వారు లేవనెత్తబడుదురు గాక, స్వస్థత పొందుదురు గాక. ఆత్మీయ జీవితంలో బలహీనలు ఎంతమంది ఉన్నారు, వారందరూ కూడా లేవనెత్తబడుదురు గాక.
శరీర సంబంధమైన జబ్బులతో ఎంతమంది మూలుగుతున్నారో, అల్లాడుతున్నారో, పేషెంట్స్గా ఉన్నారో, క్యాన్సరు, హెచ్ఐవి పాజిటివ్, హెపటైటిస్ బి, లివర్ జబ్బులు, గుండె జబ్బులు, ఊపిరితిత్తుల జబ్బులు, మెదడు జబ్బులు, నర్మల జబ్బులు, చర్మ రోగములు, పిడిసి బలహీనత, పక్షవాతము జబ్బు, చిన్నపిల్లల రోగాలు, పెద్దల రోగాలు, మచ్చల బలహీనతలు, పైల్స్ బలహీనతలు, మలల సమస్యలు, రకరకాల క్యాన్సర్ బలహీనతలు, గొంతు క్యాన్సర్, థైరాయిడ్ క్యాన్సర్, బోన్ క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, బ్రెయిన్లో క్యాన్సర్ ట్యూమర్స్. ఓ తండ్రి, ఇన్ని రకాల జబ్బులతో బిడ్డలు అల్లాడుతున్నారు. బిడ్డల కోసం చేతులు ఎత్తి ప్రార్థన చేస్తున్నాం. విశ్వాసంతో ప్రభు స్వస్థపరచండి. ఎంతమంది బాగుపడుతున్నారని ఫోన్ చేస్తూ ఉన్నారు ప్రభు. ఎంతమంది ఇదిగో మేము బాగుపడుతున్నాం, మేము స్వస్థత పొందుతున్నాం, దేవుడు వాళ్ళు స్వస్థపరుస్తున్నాడని ఫోన్స్ ద్వారా తెలియజేస్తూ ఉన్నారు ప్రభు. బిడ్డల కోసం మరొకసారి చేతులు ఎత్తుతున్నాను. దయతో వారిని ముట్టండి, బాగు చేయండి, బలహీనత నుంచి విడుదల కలుగునుగాక యేసు. మాకు భౌతికమైన అక్కరలకైనా ఆత్మ సంబంధమైన అక్కరలకైనా నువ్వే దిక్కు ప్రభువా. మాకు అన్నం పెట్టేది నువ్వే, ఆత్మీయ ఆహారం పెట్టేది కూడా నువ్వే. ఆత్మీయ ఆహారానికి నీ వైపు అన్నం కోసం మరొకటి వైపు చూసామా? మహిమ వస్త్రాల కోసం నీ వైపే చూస్తున్నాం, మరి శరీరాలకు సిగ్గు కప్పుకునే వస్త్రాలు ఇంకొకటి కోసం చూసామా? రెండిటికి చాలిన దేవుడవు నీవు, రెండు ఇచ్చేవాడవు నీవే గనుక అన్నిటి కొరకు నీ వైపే చూస్తున్నా. మా బిడ్డలు కష్టపడి చదివిన వాళ్ళకి జాబ్స్ ఇవ్వండి. క్రైస్తవుడు అంటే ఉద్యోగం సద్యోగం లేకుండా తిరిగేవాడు కాదు. వాళ్ళు మెరిట్, స్టడీలో మెరిట్, ర్యాంకులో మెరిట్, జాబ్స్లో కూడా మెరిట్, మంచి మంచి ఉన్నతమైన పదవులలో, హోదాలలో నీ పిల్లల్ని జాయిన్ చేయండి, జాబ్లు ఇవ్వండి ప్రభు. మా బిడ్డలకి జాబ్లు ఇవ్వండి. ఎస్తేర్ని రాణిస్థానంలో చేర్చావు కాబట్టి యూదులు కాపాడబడ్డారు. నెహెమ్యాని రాజు దగ్గర ఉంచావు కాబట్టి పడిపోయిన ఎరుషలేం ప్రాకారాలు కట్టబడ్డాయి. యోసేపు ఐగుప్తు ఏలికయ్యాడు కాబట్టి నా ప్రభువా యాకోబు ఇంటి వారు కాపాడబడ్డారు. ఐగుప్తులు కూడా చాలామంది కాపాడబడ్డారు. అనేకులు బ్రతుకున్నట్లు, అనేకులకు మేలు కలుగునట్లు, సేవలో నియమించబడ్డ వాళ్ళని సేవకి, భౌతికంగా అనేక మంది బిడ్డలకు సపోర్ట్ చేయడానికి ఆయా ప్రభుత్వ ఉద్యోగాల్లో, ఆయా స్థానాల్లో, ఆయా హోదాల్లో నీ బిడ్డలు ఎక్కడ ఉండాలో వారిని అక్కడ ఉంచుదేవా. నీ పిల్లలకు మేలు జరుగునట్లు, న్యాయము జరుగునట్లు, నీ బిడ్డలకు మంచి హోదాలు ఇవ్వు, మంచి స్థానాలు ఇవ్వు. చదువులో కూడా నాయన యేసుప్రభు నమ్మిన వాళ్ళు వెనకబడ్డారు. ఇంతే వాళ్ళ చదువులు సరిగా ఉండవు సావు అనే పరిస్థితి ఉండకూడదు. వారి చదువు బాగుంటుంది, వారి పద్ధతి బాగుంటుంది, వారి క్రమం బాగుంటుంది, వారి క్రమశిక్షణ బాగుంటుంది, వారి సాక్ష్యం బాగుంటుంది, వారి క్యారెక్టర్ బాగుంటుంది. కాలేజీలో అందరూ ఒక ఎత్తు, అదిగో ఆ అమ్మాయి దేవుడు నమ్ముకున్న అమ్మాయి, అమ్మాయి క్యారెక్టర్ వేరు. కాలేజీలు మొత్తం ఒక, కాలేజీ మొత్తం ఒక ఎత్తు, అదిగో అతను వేరు, అతని క్యారెక్టర్ వేరు. అతడు యేసు ప్రభు నమ్ముకున్నాడు, స్పెషల్గానే ఉంటాడు. అనే విధంగా మా బిడ్డల్ని సిద్ధపరచండి, తయారు చేయండి. దేవా దద్దమ్మలుగా ఉండకూడదు ప్రభు, షార్ప్గా ఉండాలి. హెబ్రీ స్త్రీలు చురుకైన వాళ్ళు, ఆ బిడ్డలందరూ కూడా షార్ప్గా ఉండాలి, చురుగ్గా ఉండాలి ప్రభు. అబద్ధాన్ని నమ్మిన వాళ్ళకే అంత చురుకుదనంతో ఉంటే సత్య దేవుడవైన నిన్ను నమ్మిన మాకెంత చురుకు ఉండాలి తండ్రి? ఎంత మెళకు ఉండాలి, ఎంత జ్ఞానం ఉండాలి? నా బిడ్డలు కూడా అన్ని స్టడీ చేయాలి ప్రభా. అయ్యా నేను ఒక అంతస్తుకు ప్రయాణం చేశాను, నా బిడ్డలు ఇంకా మించి పరిపూర్ణతలోకి వెళ్ళాలి, ఇంకా గొప్ప గొప్ప పాత్రలు కావాలి. కార్యము చేయదేవా, కార్యము చేయదేవా. అన్నం అందుకుంటే చాలు, అన్నం పెట్టిన అందుకుంటే చాలు అని అంతటితో ఆలోచించడం కాదు, మించి వెళ్ళాలి. ఇంకా గొప్పగా ఆత్మలను గెలవాలి, ఇంకా గొప్పగా అనేకులకు సమాధానం చెప్పాలి అనే రోషం, అలాంటి పట్టుదల నా బిడ్డలకు దయచి. నేను ఎవరెవరు ఏ ప్రాబ్లంలో ఉన్నారో, అప్పులో, బాధల్లో, ఆర్థిక ఇబ్బందుల్లో, చెప్పసక్యం కానీ కలతల్లో, కన్నీళ్లలో, వేదనల్లో, ఎదిగొచ్చిన పిల్లలకు పెళ్లిళ్ళుగా కల్లాడుతున్న వాళ్ళు, సరైన సంబంధాలు రాక ఇబ్బంది పడుతున్న స్థితిలో ఉన్నవాళ్ళు, మగపిల్లలు ఉన్నారు, ఆడపిల్లలు ఉన్నారు, దేవా దయచూపు. వారికి మంచి భాగస్వాములను దయచేయమని వేరు వేడుకుంటున్న వారి పక్షమున ప్రార్థన చేస్తున్నాను దేవా. కనికరించు కన్న తండ్రి, కృప చూపునైనా నీకు స్తోత్రం. నువ్వు జాలిగల దేవుడవు, దయగల దేవుడవు, కరుణా సముద్రుడవు, కృపగల దేవుడవు. నువ్వు ఎంతైనా నమ్మదగిన దేవుడవు, నీకు అసాధ్యమైనది ఏది లేదు దేవా. దయతో జ్ఞాపకం చేసుకో, జ్ఞాపకం చేసుకో. మా బిడ్డలందరికీ కృప చూపు. ఇక్కడ ఉన్న బిడ్డలు, లైవ్లో వీక్షిస్తున్న బిడ్డలు అందరినీ కూడా నీ చేతులకు అప్పగిస్తా.
ఇప్పటికే నువ్వు చేసిన కార్యాలన్నిటి కొరకు మనసారా కృతజ్ఞత స్తోత్రాలు 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 చెల్లిస్తూ మా ముందున్న కార్యములు తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ ద్వారా నువ్వు జరిగించబోనుకున్న కార్యములన్నీ కూడా కృపతో జ్ఞాపకం చేసుకోండి. అన్ని ప్రాంతాలకు పరిచర్య విస్తరించాలి. మారుమూల గ్రామాలు పట్టణాలు పల్లెలు రాష్ట్రాలకు పరిచర్య విస్తరించాలి. దైవజనాంగం సిద్ధమవుతున్నారు, ఇంకా అనేకుల్ని సిద్ధపరచుదే. అన్ని లెక్కల్లో అన్ని కొలతల్లో ఉపదేశంలో కావచ్చు, క్యారెక్టర్లో కావచ్చు, భక్తిలో కావచ్చు, ఆత్మీయతలో కావచ్చు, పరిశుద్ధ జీవితంలో కావచ్చు, వ్యవహారంలో కావచ్చు, నీతో వ్యవహరించే విషయంలో, ప్రజలతో వ్యవహరించే విషయంలో మంచి నేర్పు గలవారాయి, సామర్థ్యము నమ్మకత్వం కలిగిన వారు అనేకులు సిద్ధపరచబడాలి. స్త్రీలు తయారవ్వాలి, పురుషులు తయారవ్వాలి. గ్రామాలకు పట్టణాలకు పల్లెలకు అడవుల్లో సైతం సేవ జరగాలి ప్రభువా. పరిచయం విస్తృతపరచండి, విస్తరింప చేయండి. ఓ దేవ, మీరు మొదలు పెట్టారు అనేక ప్రాంతాల్లో ఇప్పటికే పరిచయం జరిగిస్తున్నారు. ఇంకా యేసు నామములో విస్తరిల్లునుగాక. ఆమేన్. కనికరించు ప్రభువా, కనికరించు. ఆయా ప్రాంతాల్లో దూర దూర ప్రదేశాల్లో ఉండి ఎప్పుడు పిలుస్తాడా అనే పిలుపు కోసం ఎదురు చూసిన బిడ్డలు ఉన్నారు ప్రభువా. మీ దాసుడు పిలుపు కొరకు మేము రెడీగా ఉన్నాం, మీరు పిలిస్తే వస్తాం, మీ ఉపదేశం వింటాం, బలపడతాం, మేము కూడా దేవుని పని కొరకు నిలబడతామని అనేక మంది ఆశగా ఎదురు చూస్తున్నారు. వారందరినీ గ్యాదర్ చేసి వారికి ఉపదేశం చేయడానికి కావాల్సిన జీవమును అభిషేకం అనుకూల పరిస్థితులను అనుకూల స్థితిని దయచేయండి. ఒకవేళ ఉండాల్సి ఉంటే వారి అకామిడేషన్ కోసం కూడా కావాల్సిన ఏర్పాట్లు అన్ని దయచేయండి. బిడ్డలందరినీ దీవించమని స్థుతి మహిమ ఘనత నీకు చెల్లిస్తూ తిరిగి వెళ్ళనండిగా మార్గం మందు తోడై ఉండను. మోకాళ్ళు ఇంతసేపు మొరపెట్టిన బిడ్డలందరికీ నీ కృపాహస్తం తోడుగా ఉంచమని, వారిని స్వస్థపరచమని, శుద్ధులను గావించమని, అపరాధములు చేసిన వారైతే దయతో క్షమించి వారిని ఇది మొదలకు నూతనపరిచి పరిపూర్ణతలోకి నడిపించను. స్థుతి మహిమ ఘనత నీకే చెల్లిస్తాం. ఇప్పటికే మినిస్ట్రీలో ఉండి పరిచయం చేసిన సేవక గణం అంతటిని కూడా జ్ఞాపకం చేసుకో. స్వార్థము, స్వలాభాపేక్ష, గర్వము, ఆత్మీయ నాయకుని తృణీకరించే తత్వము, ఆత్మీయ నాయకుని సలహా సంప్రదింపులతో నిమిత్తం లేకుండా సొంత పెత్తనాలు, సొంత ఆలోచనలు, సొంత వ్యవహారాల్లో ముందుకు వెళ్ళేటువంటి నైజము వారి నుండి తొలగించి దీన మనస్కుల యథార్థ హృదయులై కృతజ్ఞతా బుద్ధి గలవారై ఆత్మీయ నాయకునికి విధేయత చూపి చక్కగా క్రమంగా ముందుకు సాగిపోయే కృపద ఇచ్చే బిడ్డలందరినీ మీ చేతికి అప్పగిస్తూ ఏ సునామలో ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు, మనందరి ప్రాణప్రియుడు, లోకరక్షకుడైన ఏసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోటి మనోహర దివ్య సహవాసం సమాధానం సమకూడిన మనకు, సకల పరిశుద్ధులకు, సార్వత్రిక సంఘమంతటికి సదాతోడే మనందరం నిత్యత్వంలో చేరు పర్యంతము మనల్ని నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ పరిచర్యకు వ్యతిరేకంగా లేచిన దుష్టశక్తుల ప్రభావం యేసు నామములో అణగారిపోవును గాక. ఆమేన్. సార్వత్రిక సంఘం అంతటికి క్షేమమగును గాక. ఆమేన్. యెరూషలేమునకు క్షేమమగును గాక. ఆమేన్. సియోనులో నుండి ప్రభు యొక్క ఆశీర్వాదం మన మీదకి వచ్చు గాక. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభు స్తోత్రాలు అందరికీ, హృదయపూర్వక వందనాలు, శుభాలు, దైవాశీస్సులు. సెలవు తీసుకుందాం. లైవ్లో ఉన్న వాళ్ళందరికీ కూడా వందనాలు, చక్కగా అందుబాటులోకి వచ్చారు. చాలునయ్యా నీ కృప నా జీవితానికి, సాగిపోదు ఏసయ్యా సాగరాలెదురైనా, సాగిపోదు ఏసయ్యా సాగరాలెదురైనా. చాలునయ్యా నీ కృప నా జీవితానికి.
పోదు ఏసయ్యా, సాగరాలే ఎదురైనా సాగిపోదు ఏసయ్యా, సాగరాలే ఎదురైనా చాలునయ్య నీ కృప నా జీవితానికి.
హల్లెలూయా 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 ఆరాధన హల్లెలూయా హల్లెలూయా ఆరాధన కురిపించుము దేవా నీ ఆత్మవశము అలియింతును నీకై నా జీవితాంతము కురిపించుము దేవా నీ ఆత్మవశము దేవుని ప్రజలందరినీ దారి నడిపించిన యజబేలును ఎదిరించిన ఏలియా అభిషేకం మోషే మీద ఉన్న అభిషేకం ఎలీషా మీద ఉన్న అభిషేకం ఈరోజు నీ మీదకి దిగి వచ్చుచున్నది ఆత్మ నిన్ను తాకపోవచ్చున్నది ఆమేన్ దేవుని ప్రజలందరినీ దారి మళ్ళించిన యెజబేలును ఎదిరించిన ఏలియా అభిషేకం దేవుని ప్రజలందరినీ దారి మళ్ళించిన యెజబేలును ఎదిరించిన ఏలియా అభిషేకం ఐగుప్తు రాజును గడగడ వణికించి ఐగుప్తు రాజును గడగడ వణికించి తన వారిని విడిపించిన మోషే అభిషేకం తన వారిని విడిపించిన మోషే అభిషేకం హల్లెలూయా 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 ఆరాధన మరో ఆమే హల్లెలూయా హల్లెలూయా ఆరాధన కురిపించుము దేవ నీ ఆత్మ వశము అలియింతును నీకై నా జీవితాంతము ఆమే రాకడ సమయం ఆసన్నమైనది శక్తితో మమ్ములను నింపుదేవా అని స్తుతించు ప్రార్థించు ఆరంభ సంగములో ప్రారంభమైన ఆ అగ్ని రగలాలని స్తుతించు ఆరాధించు స్తోత్రములు చెల్లించు దగ్గరగా ఆయన్ని సన్నతించు ఆమేన్ స్తోత్రం రాకడ సమయం ఆసన్నమైనది శక్తితో నన్ను నింపమని ఆత్మ మూల్గుతున్నది రాకడ సమయం ఆసన్నమైనది శక్తితో నన్ను నింపమని ఆత్మ మూల్గుచున్నది ఆరంభ సంఘములు ప్రారంభమైన అగ్ని ఆరంభ సంఘములు ప్రారంభమైన అగ్ని అంతకంతకు పెంచి జ్వాలగా మార్చుము తండ్రి అంత
కంతకు పెంచి బాలగా మార్చుము తండ్రి. హల్లెలూయా 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 ఆరాధన ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. కురిపించుము దేవా నీ ఆత్మ వర్షము, అలియింతును నీకై నా జీవితాంతము. కురిపించుము దేవా నీ ఆత్మ వర్షము, అలియింతును నీకై నా జీవితాంతము. హల్లెలూయా 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 ఆరాధనా. హల్లెలూయా హల్లెలూయా ఆరాధనా. హల్లెలూయా 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 ఆరాధనా. హల్లెలూయా హల్లెలూయా ఆరంభ సంఘంలో కార్యమైన అగ్ని దేవా
సర్వమైనది శక్తితో నన్ను నింపమని మనసు మూయుచు నా కడ సమయో ఆసన్నమైనది శక్తితో నన్ను నింపమని ఆత్మ మూయుచున్నది ఆరంభ సంఘములో ప్రారంభమైన అగ్ని ఆరంభ సంఘములో ప్రారంభమైన అగ్ని అగ్ని అంతకంతకు పెంచి చాలక మార్చు మొత్తం అంతకంతకు పెంచి జ్వాలగా మార్చు రెండు చేతులు పైకి ఎత్తి హల్లెలూయా ప్రతి ఒక్కరు హల్లెలూయా 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 ఆరాధనా